తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలన్నీ ఎత్తైన గుట్టల మీద ఉన్నవే. ప్రకృతి రమణీయతను, ఊపిరిపోసే చల్ల గాలులను ఆస్వాదించడానికి ఎత్తైన గుట్టలే అనువుగా ఉంటాయి. అటువంటి గుట్టల్లో బడా పహాడు ఒకటి. బడా పహాడు అంటే పెద్ద గుట్ట అని అర్థం. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి వర్ణి మీదుగా సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో ఈ బడా పహాడు కనిపిస్తుంది. బడా పహాడ్కి ఒకసారి పోయే రావాలి. ఎందుకంటే హిందూ, ముస్లిం, సిక్కు సోదరులంతా దర్శించుకునే ప్రాంతం ఇదే. సర్వమత సారమొక్కటే, మనుషులందరూ సమానులే అన్న తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఈ పెద్ద గుట్టకు ఒకసారి పోయే రావాలి. నల్గొండకు చెందిన హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేని, అతని సహాయకుడుగా ఉన్న రామన్న అనే ఇద్దరు ఈ పెద్ద గుట్ట పైన సజీవ సమాధి పొందారట. వీరిద్దరూ నిజాం సంస్థానంలో ఉన్న ఆలంగీర్ అనే సామంతుని వద్ద పనిచేసేవారు. ఈ ఆలంగీర్ వద్ద హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేని తహసీల్దారుగా ఉండి ప్రజల వద్ద నుండి పన్నులు వసూలు చేసి నిజాం ప్రభువుకు పంపేవాడు. ఇలా జరుగుతుండగా ఒకనొక సంవత్సరంలో తీవ్రమైన కరువు వచ్చింది. అప్పటికే ప్రజల వద్ద వసూలు చేసిన పన్నును షాదుల్లా తిరిగి ప్రజలకే పంచిపెట్టాడు. వసూలు చేసిన పన్ను అందలేదని, ప్రజలకే తిరిగి పంపాడని నిజాం ప్రభువు ఆగ్రహించాడట. మరింకే షాదుల్లాను, అతనికి సహాయకుడిగా ఉన్న రామన్నను బంధించి తీసుకురమ్మని తన భటులకు ఆజ్ఞాపించాడు. షాదుల్లా రామన్నలు ఈ విషయాన్ని ముందే గ్రహించి నల్గొండ నుండి పారిపోయి ఇదిగో ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్న అత్యంత ఎత్తైన పెద్ద గుట్టపై దక్కున్నారు. వీరిద్దరిని మొదటగా గొల్లసాయమ్మ అనేట ఆమె చూసింది. వీరి నుండి దివ్య తేజస్సు వెలువడడాన్ని గుర్తించి వీరిద్దరూ మహాత్ములని, వారిద్దరికి ప్రతిరోజు రహస్యంగా భోజనం తీసుకెళ్లి వడ్డించేది. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత సాయమ్మను అనుసరిస్తూ వచ్చిన భటులు షాదుల్లాను, రామన్నను చూశారు. ఇక తమను బంధించి తీసుకువెళ్తారని గ్రహించిన షాదుల్లా రామన్నలు వారి ముందే సజీవ సమాధయ్యారు. భటులు ఈ విషయాన్ని నిజాం ప్రభువుకు తెలియజేశారు. నిజం తెలుసుకున్న నిజాం ప్రభువు పశ్చాత్తాపపడ్డాడు. చేసిన తప్పు తెలుసుకున్నాడు. షాదుల్లాకు సమాధి నిర్మించాడు, రామన్నకు గుడి నిర్మించాడు. ఇదిగో అప్పటి నుండి వేలాది మంది ప్రజలు గురు, శుక్ర, శని ఇలా ఆదివారం వారాంతపు చివరి రోజులలో పెద్ద గుట్టను దర్శించుకుంటారు. ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడాన్ని కందూరు అంటారు. రోజువారి యాంత్రిక జీవితం నుండి పునరుత్తేజం పొందడానికి గుట్టపైన 2-3 రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. గుట్టపైన పిల్లి, కుక్క, గుర్రం, పులి వంటి విగ్రహాలను చూడొచ్చు. భూతదయ కలిగి ఉండాలన్న సందేశం ఒకవైపు, సర్వమత సహనాన్ని కలిగి ఉండాలన్న తత్వము మరొక వైపు, ఈ రెండింటిని వంట పట్టించుకోవడానికైనా
పెద్ద గుట్టను ఒకసారి సందర్శించాలి. మరి ఇది తెలంగాణ చరిత్ర. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎప్పుడు వీలైతే అప్పుడు పెద్ద గుట్టను దర్శించండి, ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి.